సర్వాంతరవ్యామి దేవుని స్వరము. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సార్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సార్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేయేసయ్యా. హల్లెలూయా. ఈ దినమున అంశము దేవునిని వెంబడించుట పార్ట్ 3. అపోస్తుల కార్యముల గ్రంథము 2:1-3 చదువుకుందాం. పెంతకొస్త పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులుగా విగాపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆయాత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. హల్లెలూయ. అపోస్తుల కార్యములు అనగా ఇంగ్లీష్లో యాక్ట్స్ అని వ్రాయబడింది. యాక్ట్స్ అనగా క్రియలు అని అర్థము. ఎవరి క్రియలంటే ఇవి పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు జరిగించిన క్రియలై ఉన్నవి. ఈ గ్రంథాన్ని వైద్యుడైన లూకా రచించినట్లుగా చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. లూకా సువార్తను మరియు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని వైద్యుడైన లూకా రచించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి మనము చెప్పుకొనవచ్చును. అపోస్తుల కార్యములు 2:1-3 వరకు మనము చదివినప్పుడు పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చరిత్రలో ఈ పెంతెకోస్తు దినము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే సంఘము ఆవిర్భవించినటువంటి దినముగా మనము ఈ పెంతెకోస్తు దినాన్ని గురించి చెప్పుకొనవచ్చు. సంఘము స్థాపించబడిన దినము, ప్రపంచ చరిత్రలో సంఘము ఆవిర్భవించబడిన దినము ఈరోజే. ఈరోజు ఒక విప్లవాత్మమైనటువంటి రోజని మనం చెప్పవచ్చు. ఎందుకనగా శిష్యులు యేసుక్రీస్తుతో కూడా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 3.5 సంవత్సరాల్లో వారికి ఏమేమి జరిగాయో మనము చూచినట్లయితే వారు యేసును వెంబడించారు. వారి తల్లిదండ్రులను, వారి భార్య బిడ్డలను విడిచిపెట్టి వారు యేసును వెంబడించారు. యేసు వారితో కూడా అనేక గ్రామాలు, పట్టణాలు సంచరిస్తూ వారితో కూడా సువార్త ప్రకటన చేస్తూ ప్రజలకు అనేక మేలులు కలుగజేయచు, ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచుచు, ఆయన మేలు చేస్తూ సంచరించినట్లుగా బైబిల్ చెప్పుచున్నది. 3.5 సంవత్సరములు వారు ఆయనతో కూడా ఉండిన తర్వాత యేసు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసు శ్రమ పొంది 3 దినములు సమాధిలో ఉంచబడి ఆయన 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచినట్లుగా మనం చూస్తున్నాం. చరిత్రలో బైబిల్ గ్రంథములో కూడా చూస్తున్నాం. అయితే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినములు వారితో కూడా ఉన్నట్లుగా, 40 దినములు అనేక సూచ్యక్రియలను, మహత్కార్యములను చేయుచు తన్ను తాను సజీవుడనని ఆయన నిరూపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన 40 దినములైన తర్వాత వారిని ఒలీవుల కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన వారితో చెప్పినటువంటి ఆఖరి మాట ఏమిటంటే లూకా సువార్త 24:49 మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వలన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయుడి అని ఆయన వారితో సెలవిచ్చి మేఘము ఆయన యొద్దకు రాగా ఆయన మేఘములో ఆరోహణమై పరలోకములోనికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఆయన వారితో ఏం చెప్పాడంటే అపొస్తల కార్యము 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదురు కనుక మీరు యెరూషలేములేను, యూదయ, సమరయ దేశముల అందంతటను, బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనక మీరు
యూదయ, సమరయ, గలలియ, యెరూషలేము బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని ఆయన వారితో చెప్పి ఉన్నాడు. ఇంకా ఆయన వారితో ఏమని చెప్పాడంటే, అందుకు వారు ఇంకా ఏమి చెబుతాడో అని ఆయన మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన ఈ మాట తప్ప వారితో ఇక ఏ మాట కూడా చెప్పలేదని అపొస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఆయన ఈ మాట చెప్పి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు ఆయన వైపు చూచి దుఃఖాక్రాంతులై వారు ఆయన వైపు తేరి చూచినప్పుడు ఇద్దరు దేవదూతలు వారి యొద్ద నిలిచి ఏమంటున్నారంటే, గలనీయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ ఎదుట నుండి పరమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచున్నారో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చునని వారు వారితో చెప్పినారు. అంతటా వారు అక్కడ నుండి బయలుదేరి ఆ కొండ దగ్గర నుండి బయలుదేరి సరాసరి వారు మార్కు అను మేడగదిలోనికి వచ్చి ఆ మేడగదిలో వారు ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రవేశించిన వారిలో యేసుక్రీస్తు శిష్యులతో పాటు యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నట్లుగా అందరూ కలిసి 120 మంది ఆ మేడగదిలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 120 మంది ఆ మేడగదిలోనికి ఎక్కి వెళ్ళిన తర్వాత 10 దినములు వారు, అనగా యేసు పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన దినము నుండి 10 దినముల వరకు వారు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఉపవాసముతో వారు ఎలా ప్రార్థించారని బైబిల్ చెబుతున్నదంటే, వారు ఏక మనస్సుతోనూ ఏకభావముతో ఏక తాత్పర్యముతో వారందరూ ఏక మనస్కులై ఎడతేక దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనము చూచినట్లుగా అపొస్తల కార్యము 2:1 వ్రాయబడిన విధముగా పెంతెకొస్తను పండుగ దినము వచ్చేసింది. పెంతెకొస్తు అనే మాటకు 50 దినములు అని అర్థము. ద ఫెస్టివల్ ఆఫ్ ద 50 డేస్, 50 దినములు అంటే యూదులకు ఉన్నటువంటి 7 పండుగలలో ఈ పెంతెకొస్తు పండుగ ఒకటి. పర్ణశాలల పండుగ అయిపోయిన తరువాతనే ఈ పెంతెకొస్తు పండుగ వచ్చినట్లుగా చరిత్రలో వ్రాయబడి ఉన్నది. అనగా 50వ దినమున 7 వారములు పర్ణశాలల పండుగలు, 7 ఏళ్ళు 49, ఈ పెంతెకొస్తు పర్ణశాలల పండుగ అయిపోయిన తరువాతనే 50వ దినమున వచ్చుచున్నట్లుగా చరిత్రలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు 50వ దినము వచ్చేసింది. అనగా జూబిలీ, సునాద సంవత్సరం అని బైబిల్లో వ్రాయబడింది. ఈ సునాద సంవత్సరానికి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మోషేతో దేవుడు సెలవిచ్చినది ఏమిటంటే, ఈ సునాద సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో ఎవరైనా బానిసలుగా చేర్చబడిన వారు, దాసులుగా అమ్మబడిన వారు వారిని విడిచిపెట్టాలి. ఎవరైనా ఒకరికి రుణం ఇచ్చిన వారు ఆ రుణాన్ని విడిచిపెట్టాలి. ఎవరైనా ఒక పొలాన్ని తీసుకున్నప్పుడు ఆ పొలమును వారికి విడిచిపెట్టాలి. అంటే ఒక విధముగా ఇది చరిత్రలో ద ఇయర్ ఆఫ్ ది డెలివరెన్స్, విమోచన సంవత్సరం అని మనము చెప్పవచ్చును. దాసునికి విమోచన, తాకట్టు పెట్టుకున్న వారికి విమోచన, ప్రతి ఒక్కరికి ఇది విమోచన సంవత్సరముగా ఉన్నది.
ద ఇయర్ ఆఫ్ ద రిడెంప్షన్, ద ఇయర్ ఆఫ్ ద డెలివరెన్స్. ఇది విమోచన దినముగా, విమోచన సంవత్సరముగా చరిత్రలో వ్రాయబడి ఉన్నది. ఈరోజు వారు ఏక మనస్కులై ఎడతేక వేకువ జామున ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటే, కింద వచనంలో ఉంది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అప్పుడు ఆకాశము నుండి బలమైన గాలి వంటి ఒక ధ్వని. నేను ఇంతకుముందు చెప్పినాను, ద సింబల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సూచనల్లో లేక గుర్తులు బైబిల్ గ్రంథంలో ఏ విధముగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పావురమునకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడ మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గాలికి సాదృశ్యముగా ఉన్నాడు, బలమైన గాలి వంటి ఒక శబ్దము. ఏ విండ్ ఇస్ కమింగ్ సౌండ్ బ్లోన్, అనగా బలమైన గాలి వంటి ఒక శబ్దము. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ముందుగా బలమైన గాలి వచ్చింది, చూడండి క్రింద వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. రెండవదిగా అగ్ని జ్వాలలు వచ్చేసాయి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు వచ్చాయి. ద టంగ్స్ ఆఫ్ ద ఫైర్, అగ్ని జ్వాలల వంటి నాలుకలు. వాజ్ డివైడెడ్, విభాగింపబడినట్లుగా వారికి కనబడి. ఇక్కడ వారికి కనబడుతున్నాయి, వారికి కనబడి. క్రింద వచనంలో, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ అగ్ని జ్వాలలు పేతురు మీదను, యోహాను మీదను, ఆంద్రేయ మీదను, బర్తలోమయ మీదను, ఈ విధముగా ఒక్కొక్కరి మీద ఆ అగ్ని జ్వాలలు వ్రాలుతున్నాయి. అప్పుడు ఏం జరిగింది? నాలుగో వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ఆ ఆత్మ వారికి ఏం చేస్తుందంటే, వాక్శక్తిని అనగా మాట్లాడే శక్తి. వారి నోరు తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. వారందరూ నోరు తెరిచారు, వారి నోట నుండి మాటలు వస్తున్నాయి. ఏం మాటలంటే, వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. కాబట్టి వారి నోట నుండి వచ్చే మాటలు ఏమిటంటే, అన్య భాషలు. ఆ క్రింది వచనంలో మనం చూసినప్పుడు ఏ భాషలతో వారు మాట్లాడుతున్నారంటే, కురేను దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన మనమందరము, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇప్పుడు వీరు ఎన్ని భాషల్లో మాట్లాడుతున్నారంటే, ఫ్రుగియా, పంపూలియా, ఈజిప్టు, లిబియా, మెస్పటోమియా, మాదియా, ఏలామియా, పొర్తిమియా, యూదయ, దాదాపు 13 భాషలతో వీరు. అన్య భాషలంటే ఇవే. అన్నిలు అనగా దేవుని ఎరగని వారు, వీరి భాషలతో వారు మాట్లాడుతున్నారు. అప్పుడు అక్కడకు కొంతమంది పరిగెత్తుకొని వచ్చేశారు. ఎందుకంటే పెంతెకోస్తని పండుగ దినము యూదులకు చాలా ప్రత్యేకమైనది. ఆ దినమున జరిగే వింత ఏమిటంటే,
ప్రపంచ నలుమూలల్లో అన్ని ఖండములలో ఉన్న 7 ఖండములలో ఉన్న యూదులందరూ ఆ పెంతెకోస్తును పండుగ దినము రోజు యెరూషలేమునకు వచ్చి చేరుకోవాలి. ఈ పండుగ వారికి ఒక ప్రత్యేకమైనది. అందుకనే గుంపులు గుంపులుగా ప్రజలు ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి యూదులు ఇస్రాయేళ్ళు వచ్చేసారు, అన్నిలు కూడా వచ్చేసారు. వీరందరూ భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో అని వారందరూ అక్కడ ప్రోగైనట్లుగా మనం చూస్తున్నాం. దగ్గరికి వచ్చేసారు వారు, వీరి భాషలతో మాట్లాడుతున్నారు. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఇంత పొద్దున్నే మీరు మద్యం ఎందుకు సేకరించారు, మద్యం ఎందుకు సేవించారు, మీరు మద్యపానంతో మత్తులైనారా ఏమి, మీరు త్రాగి మాట్లాడడం లేదు కదా అని చెప్పి వారు అడుగుతున్నారు. అందుకు పేతురు ఆ 11 కొండగురుతో కూడా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి పేతురు ఇలా నోరు తెరిచాడంట, నోరు తెరిచి వారితో మాట్లాడుతున్నాడు, అయ్యలారా మీరు అనుకుంటున్నట్టుగా మేము ఇంత వేకువ జామున ప్రొద్దు గుంకి తెల్లవారక మునిపే మీరు అనుకుంటున్నట్లుగా మేము మద్యముతో మత్తులము కాలేదు. మీరు యేసు నజరేయుడైన యేసును సిలువ వేసి ఉన్నారు, ఆ యేసు సమాధి చేయబడ్డాడు. ఆ యేసు సమాధి చేయబడినప్పుడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక, ఎందుకంటే లేఖనములలో ఆయన ఎముకలలో ఏది విరువబడలేదని ప్రవచనం నెరవేరినట్లుగా మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనక మీరు ఏ యేసునైతే సిలువ వేసినారో ఆ యేసు 3వ దినమున సజీవుడై తిరిగి లేచినాడు. ఆయన 40 దినముల వరకు మాతో కూడా ఉన్నాడు. ఆయన 40వ దినమున పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూచుచు విరుచున్న దీన్ని కుమరించి ఉన్నాడు. కొత్త మద్యముతో మేము మాట్లాడటం లేదు, మద్యము పుచ్చుకొని మేము మాట్లాడటం లేదు. పరలోకము నుండి పైనుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి మేము ఈ మాటలు మాట్లాడుచున్నాము అని పేతురు వారితో కూడా నోరు తెరిచి మాట్లాడినప్పుడు, పేతురు వారికి దేవుని వాక్యం అందించినప్పుడు వారందరు హృదయములలో పొడవబడినట్లుగా మనం చూస్తున్నాం. వారందరు హృదయములలో నొచ్చుకొని వారందరు హృదయములలో పొడవబడిన వారై వారు అంటున్నారు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని వారు అడుగుతున్నారు. అందుకు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇది మీ పిల్లలకును దురదేశస్తులకును మీ దాసులకును దాసురాండకును దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందునని పేతురు వారితో చెప్పినాడు. అప్పుడు 3000 మంది చేతులు పైకెత్తి ఆ దినమునే పేతురు వాక్యం వినిన వారు రక్షణ పొంది బాప్తీసం పొంది సంఘములో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. వీరు సంఘములో చేర్చబడిన తర్వాత వీరేం చేస్తున్నారంటే, వీరు ప్రార్థన చేయటం ఎందును అపోస్తలుల బోధ ఎందును సంఘ సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండినట్లుగా మనం చూస్తున్నాం. బాప్తీసం పొందిన తర్వాత విశ్వాసి చేయవలసిన పని ఏమిటంటే అపోస్తలుల బోధను అనుసరించాలి, 2వదిగా ప్రార్థన ఎడతెక్క చేయాలి, 3వదిగా ప్రభు వల్ల పరిచర్యలో పాలుబొమ్మలు పొందాలి, రొట్టె విరుచుట ఎందును ప్రార్థించుట ఎందును ఎడతెక్క ఉండాలి. ఎక్లీషియా అనగా సంఘము, పిలుచుట అని అర్థము. కొయినోనియా అనగా
సహవాసం అని అర్థము. ఈ మాటల్లో ఈ రెండు పదాలు గ్రీకులో వ్రాయబడ్డాయి. కాబట్టి సంఘము ఆ దినమున స్థాపించబడింది. సంఘములో చేర్చబడిన వారు ఇంకా వారు ఏం చేస్తున్నారంటే, వారు తమ అక్కర కొలది ఇతరులకు పంచిపెడుతున్నారు. షేరింగ్ గాస్పల్. ఎవరు తమ కలిగినది తమదని అంచుకొనలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి పొలములను భూములను ఇళ్లను అమ్మి తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచున్నారు. పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలతో మాట్లాడాలని ప్రభు నామం పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. పెంతెకోస్తును పండుగ దినాన్ని గురించి ఇంతవరకు మేము దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 1:2-3 నించాం. విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఈ వరమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నా. భాషలు మాట్లాడిన వారు భాషలు మాట్లాడినట్లు, పరిశుద్ధాత్మ వరము లేని వారు పరిశుద్ధాత్మ వరమును పొంది నిరాకడ కొరకై సిద్ధపడుటగా సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మనొచ్చు అనేన సహవాసమైన సన్నిధి ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి ప్రతి ఒక్కరిని ఆదరించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, సాతాను క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గోచిపాత అప్పారావు గారు, రావు రియల్ ఎస్టేట్ అధినేత, వారి సతీమణి గారు, D4/11/2009 ప్రభునందు నిద్రించినారు. కీర్తిశేషులు శ్రీమతి ఏ పద్మావతి గారు, క్రీస్తునందు D3/10/2019 నిద్రించినారు. వీరు ఆకలి కొన్న వారికి ఆహారము పంచిపెట్టినారు. వస్త్రహీనులకు వస్త్రములను ధర్మం చేసినారు. దాహము కొన్న వారికి వాటర్ ప్యాకెట్లను దానం చేసినారు. ఆపదలో కష్టాలలో ఉన్నవారికి, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ చేయూతనిచ్చినారు. సేవా జీవితంలో సేవే పరమార్థముగా భావించినారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు కూడా ఉండాలని తలంచినారు. కావున విడవబడిన వీరి భర్త గారు శ్రీ గోచిపాత అప్పారావు గారి కొరకు మేనల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఆదరణతో నింపబడాలని రావు రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ మెంబర్స్ అందరూ ఆదరణతో నింపబడాలని, వారికి ఆత్మశాంతి కలగాలని, మరియు ఆర్ఆర్ఏ సంస్థ కొరకు, మదర్ లవ్ ఆర్గనైజేషన్ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ, అందరూ వీరి కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. ఆమేన్.